చట్టాలను చేసే నాయకుడే మోసం చేసి చట్టసభలో కూర్చుంటే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు మల్కపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవలసిన ఎమ్మెల్యే గత 8 నెలలుగా జర్మనీలో మకాం పెట్టడం నియోజకవర్గ ప్రజల పాపమే అన్నారు. భారతదేశ పౌరసత్వం లేదని నేను చెప్పినా కొందరు విశ్వసించలేదని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రమేష్ బాబుకు ఇక్కడ పౌరసత్వం లేదని చెప్పిందన్నారు. గోట సూరమ ప్రాజెక్టు పనులు మరి కుడి ఎడమ కాళ్ళ పనులు, అదేవిధంగా కోన్రాపేట మండలంలో అనేక సమస్యలు పేర్కొని పోయి ఉన్నాయి. ఆ విధంగా చెప్తే చెందుర్తిలో కానీ రుద్రంగిలో కానీ వేనాడు రూరల్ అర్బన్లో కూడా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఓవైపు కరెంట్ని అంటిపెట్టుకొని ఇక్కడ చట్టాన్ని మోసేసి చట్టసభలో అడుగుపెట్టడం, ఇది బహుశా భారతదేశంలో ప్రపంచంలో ఇక్కడ కూడా ఏ దేశంలో ఇలాంటి సంఘటన జరగలే. చట్టాలను రూపొందించే వ్యక్తి చట్టాన్ని బ్రేక్ చేసి ఈరోజు చట్టసభలో చూస్తున్నాడు. లా బ్రేకర్ ఈజ్ నాట్ లా మేకర్ అని చెప్పని అనేక తీర్పులు వచ్చినాయి. కానీ ఇక్కడ మరి ఆయనే నైతికత ఓ మచ్చలేని నాయకుడు అంటారు. నీతి నిజాయితీకి మారుపేరు ఆ కుటుంబంలో అనేటువంటి మాట. మరి ఈరోజు కేంద్ర హోంశాఖ జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తున్నందుకు సమానం చెప్పరే, ఇక 8 మాసాలుగా ప్రజలలో ఉండలేని సమానం చెప్పరే, నైతిక విలువలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాను. ఈరోజు వేల నియోజకవర్గ పరిస్థితి అంటే ఆఖరికి ఒక మాట, వేల నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి అంటే ఎక్కడ ఊటిన బిడ్డ అంటే అక్కడ ఊటిన బిడ్డ అన్నటువంటి పరిస్థితి. ఆయన ఉండకపోవడం, ఆయన సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగకపోవడం, ఈరోజు వేనాడు నాయకు ప్రజల దురుష్టంగానే ప్రజలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటున్నాం, ప్రజలకు సంబంధించిన అంశాలపైన నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు రాస్తా రోకలు కానీ, ధర్నాలు కానీ, పాదయాత్రలు కానీ, ఈరోజు రైతుల కండగా, ప్రజల కండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడుతూ ఉంది, ముందుకు పోతుందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.